ఉభయలు అనుకున్న అంశాలనే మనోహర్ గారు ప్రస్తావించారు. అదనంగా నేను చెప్పడానికి పెద్దగా అంశాలు ఏమీ లేవు. ప్రభుత్వానికైతే సూటిగా ఒక అంశాన్ని చెప్తున్నాను. గతంలో జరిగిన హింసాత్మక ప్రక్రియని ప్రభుత్వం నిలుపుదల చేయాలి. ఎక్కడ ఎన్నికల్లో ఏ విధమైన సంఘటనలకి తావులేని పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణం చేయాలి. ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా ముందుకు వెళుతుంది అనే విధంగా ఈ ఎన్నికల్ని ఈ ప్రభుత్వం నిర్వర్తించాలి. అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా అనే ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం వెంటనే అలాంటి ఆలోచనని ప్రభుత్వం విడనాడాలి. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బెదిరింపు ధోరణులు కానీ ఇవి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రి వాళ్ళందరికీ వీడియో కాన్ఫరెన్స్లో చెప్పాలి. భారతీయ జనతా పార్టీ జనసేన ప్రతిరోజు ఎన్నికల్లో జరిగే సంఘటనలు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటాం. నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయినప్పటి నుంచి 29 నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఆ రోజు తెలుస్తుంది. 29 ప్రభుత్వం యొక్క శైలి వారి ఆలోచనలు ఆవేళ అర్థమవుతాయి. దానికి సంబంధించిన ప్రభుత్వం సక్రమంగా వెళితే సంతోషం, లేని పక్షంలో ఏం జరుగుతుందనేది గవర్నర్ గారికి ఆ రోజు సాయంత్రం మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అట్లనే ఎన్నికల్ని జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కొంటాం. తప్పకుండా నామినేషన్లు వేసే మా శక్తిని బట్టి మేము నామినేషన్లు వేస్తూ ముందుకు వెడతామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఆన్లైన్ నామినేషన్ ఆల్రెడీ నిన్ననే నేను చెప్పాను మన వారికి. మళ్ళీ ఉభయలోం కలిసి డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే వ్యవస్థలో ప్రతి జిల్లాలో డిపిఓ వాళ్ళ యొక్క సిస్టమ్ ప్రకారం ఒక సెల్ను ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. దానికి అనుగుణంగా ఈవేళున్న పరిస్థితుల్లో ఆన్లైన్ నామినేషన్స్ని విస్తృతంగా ప్రవేశపెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వాన్ని ఈ అంశాన్ని తెలియజేయాలి ప్రభుత్వానికి. ఎలక్షన్ కమిషన్ ఆయన కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో 25% ఇనానిమిటీ అయిందంటే నామినేషన్లు వేయకుండా జరిగిన అనేక కార్యక్రమాలు మనం గమనించినప్పుడు ఈవేళ ఎన్నికలు పెడుతున్న సందర్భంలో గతంలో జరిగిన విషయాలు పునరావృతం కాకూడదనే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఆన్లైన్ నామినేషన్లు ఎందుకు మనం కోరుతున్నాం, నామినేషన్లు అడ్డుకుంటున్నారు, అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మనం గమనిస్తున్నాం. కాబట్టి ఆన్లైన్ నామినేషన్ ప్రక్రియని ప్రభుత్వం 29 లోపలే కమిషన్ ప్రభుత్వంతో చర్చించి వెంటనే ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని మా ఉభయ పార్టీల యొక్క డిమాండ్. ఏమన్నా మీకేమి మాకేమి ఇబ్బంది ఏమి లేదు. ఉభయలో కూర్చుని మాట్లాడుతున్నాం, మీకేదో ఇబ్బంది ఉన్నట్లుగా. మాకు కూడా ఏమీ లేదు. మాకు ఏ విధమైన ఇబ్బంది లేదు. మీ ఎదురుకుంటే ఏం మాట్లాడుతున్నాం, లోపల అదే మాట్లాడుతున్నాం, బయట అదే మాట్లాడుతున్నాం. ఇబ్బంది ఏమి లేదు. ప్రజాస్వామ్యం ఎక్కువ ఉందో మా పార్టీలో మేము మాట్లాడుతున్నాం, మేము కలిసి ఫైట్ చేస్తాం. ఏ విధమైన ఇబ్బంది లేదు. తిరుపతి పార్లమెంట్లోనూ కలిసి ఫైట్ చేస్తాం, ఈ ఎన్నికల్లోనూ కలిసే ఫైట్ చేస్తాం. వారికి కూడా చెప్పండి.
లేదండి, అంటే రకరకాల అపోహాలు, అనవసరంగా కొన్ని కొన్ని కథనాలు మీడియాలో వస్తూ ఉన్నాయి, కానీ వాస్తవం ఏంటంటే ఒక ప్రక్రియ, ఆ ప్రక్రియలో భాగంగా అనేక సందర్భాల్లో కలిసి కొన్ని అంశాలపైన మాట్లాడుకొని దశల వారీగా దాన్ని ముందు తీసుకెళ్దాం నిర్ణయించుకున్నాం. సో ఏం తొందర లేదు, తప్పకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ అలయన్స్ని ఇంకా బలంగా రాష్ట్ర ప్రజలకి ఒక మంచి ఆల్టర్నేటివ్గా తయారవ్వాలనే ఉద్దేశంతో మేము కష్టపడి పనిచేసుకుంటున్నాం. మంచి భవిష్యత్తు ఉంటుంది. రాబోయే రోజుల్లో ఆ నిర్ణయం తీసుకునే సందర్భంలో డైరెక్ట్గా మీకు బహిరంగంగానే చెప్పి మీటింగ్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. చెప్పే ఒక ప్రాసెస్ జరుగుతుందని చెప్పే ప్రాసెస్. ఒక్క సీటు కూడా కేటాయించలేదని మీరు అనుకుంటారు, కానీ మా అంతర్గతంగా మాకు జరిగిన సమావేశాల్లో ఢిల్లీలో ఉన్న పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో జరిగిన చర్చల్లో భాగంగా అక్కడ ఒక్క ఓటు కూడా పొరపాటున ఇతర పార్టీలకి ట్రాన్స్ఫర్ కాకూడదు, భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం అందరం కృషి చేద్దామని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మా పార్టీలో ఉన్న నాయకులు అందరూ కూడా నామినేషన్ కూడా విత్డ్రా చేసుకొని భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ భవిష్యత్తులో కూడా ఒక మంచి ఆల్టర్నేటివ్గా ఎదగాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమండి, గతంలో కూడా ఈ ప్రోత్సాహాలు ఉండే, కానీ ఎప్పుడైనా మనం ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు చూసామా? ఎప్పుడైనా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మరి మీరు యునానిమస్ చేసుకోండి లేకపోతే అనవసరంగా కొన్ని సంఘటనలు జరిగేటట్టు ఉన్నాయి అనే ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏవైతే పెట్టారో ఖచ్చితంగా మాకు అనుమానానికి దారితీస్తుంది. ఇది ప్రభుత్వం మరొకసారి కుట్ర పంతుందనే భావన మనందరిలో కలుగుతోంది. దయచేసి ప్రజాస్వామ్యంలో, రాజ్యాంగంలో మనకి ఇచ్చిన హక్కుల్ని ఉల్లంఘన కాకుండా అందరినీ గౌరవించండి, ప్రత్యేకంగా యువతని ప్రోత్సహించండి, స్థానిక సంస్థల్లో గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగేటట్టు మనందరం కృషి చేస్తే బాగుంటుంది. తప్ప ఈ విధంగా దౌర్జన్య సంఘటనలు తీసుకొచ్చి అధికారం ఉంది కాబట్టి వీళ్ళు ఈ విధంగా ప్రలోభ పెట్టాలని చూస్తే మాత్రం దానికి సంకేతాలు ఏమాత్రం కూడా సబబుగా ఉండాలని మేము మనం చేసుకున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్స్ నెగ్గే అభ్యర్థిని ఉభయలో కలిసి నిర్ణయం తీసుకుంటాం. ఫీల్డ్లో రేషియో అవసరం లేదు, ఎవరు బలంగా ఉన్నాం వారికి ఉభయ పార్టీలు కలిసి పనిచేస్తాం. అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.